హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ మీ యొక్క మెయిల్ ఐడి యూజ్ చేసి ఎక్కడెక్కడ మీరు ఏమైనా ఏమేమి బ్రౌజింగ్ చేస్తారు, మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా ఏమేమి సైన్ చేస్తారు, మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా ఏమేమి వీడియోస్ చూస్తారు, యూట్యూబ్లో మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు అనేది తెలుసుకోవచ్చు. ముందుగా నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను నా యొక్క మొబైల్లో బ్రౌజింగ్ హిస్టరీని ఇలా విధంగా తెలుసుకొని చెప్తున్నాను. ఇక్కడ నేను ఫేస్బుక్ అనేది లాగిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా లాగిన్ అనేది చేశాక నేను దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఈ టూ ట్యాబ్స్ ఏం చేస్తున్నాను అంటే క్లోజ్ చేసేసి న్యూ ట్యాబ్ తీసుకున్నాను. ఇక్కడ నేను హిస్టరీలోకి వెళ్ళాను. ఈ విధంగా నేను ఇప్పుడు హిస్టరీ ఏం చేస్తానంటే ఇదంతా నా హిస్టరీ, ఇదంతా ఈరోజు వాడిన హిస్టరీ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఫేస్బుక్ అనే దాన్ని నేను ఏం చేస్తానంటే డిలీట్ అనేది చేస్తాను. హిస్టరీని ఏం చేస్తానంటే డిలీట్ ఇస్తాను. ఈ విధంగా డిలీట్ చేసిన హిస్టరీని ఏ విధంగా మళ్ళీ తిరిగి పొందడం ఎలా అనేది తెలుసు చెప్తాను. సో దీని కొరకు మీరు ఏం చేసినా మీ యొక్క మొబైల్లో మీరు హిస్టరీ డిలీట్ చేసినా సరే నాకు ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో దీని కొరకు ఏంటంటే మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు అకౌంట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అకౌంట్స్లోకి వెళ్ళాలి. ఈ అకౌంట్స్ ఓపెన్ చేశాక మీకు గూగుల్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఈ గూగుల్ అనే దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి ఓపెన్ చేసి చూస్తారో, అలాగే మళ్ళీ ఏం డిలీట్ చేస్తారని ఈ విధంగా తెలుసుకోవచ్చు. హిస్టరీ డిలీట్ చేసినా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళాక ఇక్కడ పర్సనల్ ఇన్ఫో అండ్ ప్రైవసీ ఉంది ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళాలి. వెళ్ళాక ఇక్కడ మీరు మొత్తం స్క్రోల్ చేసుకుంటే కిందికి వెళ్ళారనుకో, ఇక్కడ మీకు మై యాక్టివిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మై యాక్టివిటీ ఆప్షన్ మీద మీరు ఏం చేయాలంటే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మై యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఈ విధంగా మిమ్మల్ని బ్రౌజింగ్ అనేది అడుగుతుంది. ఏదైనా ఒక బ్రౌజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుంది. మై యాక్టివిటీ google.com అని ఈ విధంగా వస్తుంది మీకు. సో మీ యొక్క నెట్ స్పీడ్ని బట్టి ఇది ఓపెన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చేసింది. సమ్ యాక్టివిటీ మే నాట్ అపియర్ ఎట్ అంట టుడే, ఈరోజు యాక్టివిటీ మనకి ఇంకా అపియర్ అనేది కాలేదు. ఓకేనా, వీడి అంటే google.comలో రీసెంట్గా నేను ఈ ఏరియాస్ అనేది ఇప్పుడంగా సెర్చ్ చేశాను google.com ద్వారా. సో మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇదంతా ఈరోజు అంటే ఈరోజు ఇదే టుడే ఫ్రెండ్స్. సెర్చ్ ఫర్ FB లాగిన్ అని క్లిక్ చేశాను. సెర్చ్ చేస్తాను కదా ఫ్రెండ్స్, నేను హిస్టరీలో డిలీట్ చేసినా కానీ నాకు ఇక్కడ ఏమైనా చూపిస్తుంది అంటే నాకు సెర్చ్ చేసినట్టే చూపిస్తుంది. డీటెయిల్స్లోకి వెళ్తే మీరు ఈ విధంగా డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ సెర్చ్ ఫర్ FB లాగిన్ అని ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇక్కడ ఏముందంటే క్రోమ్ మ్యాప్స్ మోర్ అని ఉంది కదా, 17 ఐటమ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు మొత్తం ఈరోజు ఏమేమి యాప్స్ అనేది మీ యొక్క మొబైల్లో యూజ్ అనేది చేశారు, ఏమేమి సెర్చ్ చేశారు, ఏమేమి వెబ్సైట్స్ అనేది మీ యొక్క మొబైల్లో సెర్చ్ చేశారు అనేది నాకు ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎలాంటి కొత్త అప్డేట్ ఇచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.